ఆంకర్ సుధాకర్ గారు, భావన రోషి గారు, మదన్ మోహన్ గారు, అదేవిధంగా అభ్యర్థులు ఏదైతే మొన్న నిన్న జరిగినటువంటి అధ్యక్షంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాను. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగి మరి పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రుచి చూపడం, మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాను. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈసారి అనేక మందిని 37-38 మంది అభ్యర్థులు మనం రంగంలోకి దించాం. మరి అందరూ కూడా చివరి వారం కూడా పోరాటం చేశారు, ఎవ్వరు కూడా నీరు కారిపోలేదు. అనేక రకంగా మభ్య పెట్టడం జరిగింది. మద్యం రోజు కూడా ఇంటింటికి మద్యం సీసాలు, చికెను మటను, డబ్బులు అనేక మందికి డబ్బులు పంపించి టీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ క్యాండిడేట్ ఇన్ని రకాల చేస్తే కూడా ఎవరు కూడా కార్యకర్తలు వెనక్కి పోకుండా చివరి వరకు మేము దేశం కోసం పనిచేస్తున్నాం, ధర్మం కోసం పనిచేస్తున్నాం, మేము ఈ జగిత్యాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, మాకు ఓటు ఏమని ఇంటింటికి వెళ్ళి ధైర్యం కోల్పోకుండా పోరాటం చేసిన మీ అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తాను. మరి ఇంతమంది కార్యకర్తలు మొదటిసారిగా పోటీ చేశారు, చాలామంది మన పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామందికి అవకాశం ఈసారి పోరాటం చేశారు. ఇదొక యుద్ధం లేక పోరాటం చేశారు. ఇంతమందిని మరి రంగంలోకి దించి మరి ఇంతమందిని సమన్వయం చేసి జగిత్యాల గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసము దాని యొక్క గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటకోవడం కోసం కొంతమంది వ్యక్తులు అనేక మంది ఇక్కడ పనిచేశారు. ముఖ్యంగా ఆంకార్ సుధాకర్ గారు, మరి పట్టణ అధ్యక్షుడు, మరి తిరుపతి వెళ్ళి వెళ్ళకుండా మీకోసం ఆగి మరి అక్కడ గడ్డ చుట్టూ తీసుకోకుండా మరి ఇక్కడ ఈ గడ్డ మీద జెండా ఎగురుతుంది, ఆనందంతో వెళ్ళాలి తిరుపతి కానీ మరి తెలుసుకుంటా. మరి ఇంత మీ అందరికీ మరి అంత పోరాట మీ అందరికీ గెలిచిన తర్వాత చేస్తాం ఎట్లాగూ, కానీ మీ అందరిని సన్మానం చేసినటువంటి మీ అందరినీ ఒక సమన్వయంగా కలిపి యొక్క జగిత్యాల్లో మీ అందరిని నడిపించినటువంటి మరి ఆన్కాన్ సుధాకర్ గారికి మనందరం సన్మానం చేయాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ
చేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. ఇందాక సుధాకర్ చెప్పిండు మనం మరి టిఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా మనం ఎదుగుతున్నామని, చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దిగి ధైర్యం చేసి మనందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి గుడాల రాజేశం గారికి కూడా సన్మాన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పట్టుకుంది అందుకే ఏదైతే ఎలక్షన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా మరి రిజర్వేషన్స్ అనేవి కూడా ముందుగా ప్రకటించకుండా ఒక్కరోజు ముందే షెడ్యూల్ కంటే ఒక్కరోజు ముందు ప్రకటించడం జరిగింది. అంటే మనకు అభ్యర్థులు దొరకద్దని, అభ్యర్థులు వెతుక్కునేంత సమయం ఇవ్వకూడదని ఒక గేమ్ ప్లే చేయడం జరిగింది. అయినా కూడా మనం పోటీ చేసినాం. మరి పోరాటం చేస్తున్నప్పుడు మన నిన్న జరిగిన అనేక సంఘటనలు చూసాం. 41 వార్డులో అల్లర్లేని గుడాల రాజశేఖర్, 36 వార్డులో అల్లర్లేని, అసలు ఎందుకు జరిగినాయి అల్లర్లు? కేవలం ఓడిపోతామన్న భయంతో ఇల్లీగల్గా ఒక అభ్యర్థి తన ఎంబడి ఇద్దరు ముగ్గురు తీసుకొని బూతులో ఉండి గంట సేపు కూడా ఉండి ప్రచారం చేసుకున్నటువంటి సంఘటనలు జరిగినాయి. అభ్యర్థులు లైన్లలో నిలబడి ప్రచారం చేసుకున్నారు. టిఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు లైన్లో ఉండి ప్రచారం చేసుకున్న సంఘటనలు చూసినాం మనం. చివరి వరకు కూడా మేము ఓడిపోతామని భయం వల్లలో స్పష్టంగా కనబడ్డది. ప్రతి విషయం చూసాం మనం, ప్రతి దగ్గర కూడా మనతో వారు పోరాటం చేశాం. మరి ఇది చాలు మనం జగిత్యాలలో గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎగిరిస్తామనడానికి సూచకం సరిపోతుంది. మనకు గెలుస్తాం, ఓడుతాం, పోరాటం అయితే చేసినాం. కానీ ఒక్క విషయం, మిగిలిన వాళ్ళలాగా టీఆర్ఎస్ నాయకుడు లాగా లేకుంటే మనం కాంగ్రెస్ నాయకుడు లాంటి కార్యకర్తలం కాదు, అటువంటి కార్యకర్తలం కాదు మనం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎన్నడూ గెలవకుండా. కొంతమంది ఎన్నడూ నిలబడకపోయినా కూడా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తాం. కాబట్టి మనం కూడా మొన్న నిలబడిన దాదాపు 40 మంది మొన్న నిలబడిన వాళ్ళు, అందులో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. కానీ ఎవ్వరు కూడా పార్టీ సిద్ధాంతాన్ని వీడరు. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం, ఈ ధర్మం కోసం పనిచేస్తాం, ఈ దేశ భవిష్యత్తు కోసం మనం పనిచేస్తాం. మనందరం కూడా ఓడినా గెలిచినా మనందరం కూడా దేశ భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ప్రపంచ దేశాల్లో మనల్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో దానిలో వారికి మద్దతుగా దానిలో భాగంగా మనందరం కూడా కలిసి పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలు అందిస్తున్నారో, సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు అందే విధంగా మనందరము వారి నరేంద్ర మోడీ ఇస్తున్న పథకాలకు అట్టడుగున ఉండే వ్యక్తికి మధ్యలో వారధిగా మనందరం కూడా కార్యకర్తలకు పనిచేస్తాం. ఇది ఏ పార్టీలో ఉండదు. ఈరోజు కొట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళు, ఈరోజు కొట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు మరి రేపు ఆ పార్టీలో ఉంటారని నమ్మకం లేదు. కానీ మా కార్యకర్తలు, ప్రతి కార్యకర్త కూడా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తూనే ఉంటాడు. ఈ 370 ఆర్టికల్ రద్దు చేయడం విషయంలో ఎప్పుడు మేము మద్దతు ఇస్తూనే ఉంటాం.
సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కు మేము ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటాం. ఈ దేశంలో ఒకే చట్టం ఉండడం కోసం కూడా మేము ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటాం. ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకే చట్టం ఒకే న్యాయం ఉండాలని మేము గొంతెత్తి చెప్తూనే ఉంటాం. ఈ దేశ కార్యకర్తలుగా ఈ యొక్క మన కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు కూడా మీరు ఈ దేశంలో ఉండాలంటే పొందేది మాత్రం పాడాల్సిందని చెప్పి గొంతెత్తి చాడుతామనే సందర్భం మీ అందరికీ మన చేసుకుంటూ, మరి అదేవిధంగా మరి చాలామంది గారు మన ఆంకర్ సుధాకర్ గారి గురించి మనం చాలా మనం కాస్త చెప్పుకున్నాం. మరి తెర వెనుక ఉండి మరి వారు ఇంట్రెస్ట్తో ఏదో ఇక్కడ ఏదో ఎవరో బాధ్యత ఇస్తే ఎవరో పని చెప్తే వచ్చి కాకుండా తనకు తాను జగిత్యాల మన మీద అభిమానంతో హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఎలక్షన్లు మొదలు కాకముందు నుండే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చేవరకు ఇక్కడ ఉండడానికి తన సమయాన్ని అంతా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మరి భావన ఋషి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ